హలో ఎవ్రీవన్ ఈ వీడియోలో మనం ఎంతో రుచిగా ఉండే కమ్మని మజ్జిగ చారుని కేవలం ఐదు నిమిషాల్లో ఎలా చేసుకోవాలో చూద్దాం పెరుగు లేదా మజ్జిగ ఒక మంచి ప్రోబయోటిక్ అవ్వటం వలన ఇది ఆహారం త్వరగా డైజెస్ట్ అవ్వటానికి సహాయపడుతుంది అలాగే శరీరంలో వేడిని కూడా తగ్గిస్తుంది ముందుగా ఒక బౌల్లోకి ఒక పెద్ద కప్పు పెరుగుని తీసుకోండి దీన్ని మజ్జిగ కవ్వంతో కానీ విస్కర్తో కానీ ఎక్కడ లంప్స్ లేకుండా వెలగొట్టుకోవాలి ఇలా బీట్ చేసుకున్న పెరుగులోకి ఒక ముప్పావు కప్పు వాటర్ని యాడ్ చేసుకోండి మీకు కావాల్సిన థిక్నెస్ని బట్టి మీరు వాటర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పు అలానే ఒక పెద్ద ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి పచ్చి ఉల్లిపాయ ముక్కల్లో శరీరాన్ని చల్లపరిచే గుణం ఉంటుంది అలానే ఇవి వడదెబ్బ నుంచి కూడా కొంతవరకు ఉపశమనాన్ని ఇస్తాయి ఇప్పుడు దీనికి మరింత రుచినిచ్చే తాలింపుని వేసుకుందాం తాలింపు కోసం ఒక టేబుల్ స్పూన్ నూనెని వేడి చేసుకొని ఒక స్పూన్ పచ్చిశెనగపప్పు ఒక స్పూన్ పోపు దినుసులు రెండు ఎండుమిరపకాయలు రెండు పచ్చిమిరపకాయల తరుగు ఒక చిన్న అల్లం ముక్క తురుము కొద్దిగా కరివేపాకు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపును కూడా వేసి వేయించుకోండి తాలింపు చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక నిమిషం అలానే ఉంచి తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మజ్జిగ మిశ్రమంలోకి యాడ్ చేసుకోండి ఇదంతా చక్కగా కలిసేలాగా కలుపుకోండి చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకోండి రైస్లోకి ఇది చాలా బాగుంటుంది రుచితో పాటు ఇది ఒక ఆరోగ్యకరమైన రెసిపీ తప్పకుండా ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్